అసెంబ్లీ లోపలికి వైఎస్ జగన్ కారును ప్రభుత్వం అనుమతించింది. సాధారణంగా ఎమ్మెల్యేలు అసెంబ్లీ 4వ నెంబర్ గేటు బయట దిగి లోపలికి వెళ్లేలా నిబంధనలున్నాయి. అయితే ప్రతిపక్ష హోదా లేకుండా అసెంబ్లీ లోపలికి జగన్ వాహనం వెళ్లడానికి పర్మిషన్ ఇచ్చారు. వైసీపీ శాసనసభాపక్ష విన్నపం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థమేమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూడు కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు, గుర్తుపెట్టుకోండి. మరొక నల్లకండువాలో ప్లకార్డులతో అసెంబ్లీకి వస్తున్న జగన్ వైసీపీ ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో పోలీసులకు జగన్ కు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం కూడా జరిగింది. ప్లకార్డ్స్ నల్లకండువాలు తొలగించాలని పోలీసులకు ఎవరిచ్చారు అధికారం అంటూ ప్రశ్నించారు. పోలీసుల తీరుపై మండిపడ్డారు వైఎస్ జగన్. అన్ని రోజులు ఇలాగే ఉండవంటూ పోలీసులను బెదిరించారు కూడా. ఈ నేపథ్యంలో అసెంబ్లీ గేటు వద్ద వైఎస్ జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు ఓవర్ యాక్షన్ చేశారు. మొత్తానికి అసెంబ్లీ లోపలకు వెళ్లే విషయంలో కూడా మార్షల్స్ తో జగన్ అండ్ కో వాగ్వివాదానికి దిగారు. ఇక అక్కడ పరిస్థితి ఏం జరిగింది, అలాగే మరిన్ని వివరాలు మా ప్రతినిధి పూర్ణని అడిగి తెలుసుకుందాం. పూర్ణ, విజయచంద్రిక, వైసీపీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చిన సందర్భంలో ఆయన పోలీసుల పట్ల ప్రవర్తించే తీరు విమర్శలకు అయితే దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఏదైతే ఆయనకి గేట్ నెంబర్ 4 ద్వారా లోపలికి వచ్చే అవకాశం కల్పించినప్పటికీ, ఏదైతే వాళ్ళ విన్నపం మేరకు, అంటే వైసీపీ నేతల ఎమ్మెల్యేల విన్నపం మేరకు ప్రతిపక్ష హోదా లేనప్పుడు కూడా జగన్ వెహికల్ని లోపలికి వచ్చేందుకు కూడా టీడీపీ నేతలు అయితే వారికి అనుమతించడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా చూస్తే కనుక ఆయన కొంత నిరసన కార్యక్రమం అయితే చేపట్టారు. నల్లకొండ వాళ్ళు అలాగే మెడలో కొన్ని ప్లేకార్డ్స్ ఇవన్నీ ధరించి మొత్తం కూడా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఏదైతే అసెంబ్లీలోకి వాళ్ళంతా కూడా ఆ ప్లేకార్డ్స్తో వెళ్ళడంతో పోలీసులు అక్కడ కొంత అడ్డుకోవడం జరిగింది, ప్రశ్నించడం కూడా జరిగింది. ప్లేకార్డ్స్ లోపలికి అనుమతి లేదు, నల్లకొండ వాళ్ళతో వెళ్ళకూడదు అంటూ ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వారి పోలీసుల మీద తీవ్రస్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడడం జరిగింది. అయితే ఆయన పోలీసుల పేరుతో కూడా ఏకపక్షంగా మాట్లాడటం కూడా జరిగింది. మరోపక్క చూస్తే రోజులన్నీ ఒకేలాగా ఉండవు అంటూ కూడా పేరు ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు సర్వత్రా విమర్శలు అయితే దారితీసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా పోలీసుల పట్ల తీవ్రస్థాయిలో ఆయన ఆగ్రహ వ్యక్తం చేయడంతో పాటు అటు పోలీసులు కొంతమంది మనస్తాపకంగా కూడా గురైన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే శాంతియుతంగా ఉండాల్సిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం పట్ల మొత్తం కూడా అటు పోలీసు అధికారులు మాత్రం తీవ్ర ఆగ్రహంతో కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన కావాలని రాజకీయ లబ్ధి చేకూరేందుకు ఇటువంటి ఘటనలన్నీ కూడా చేస్తున్నారని చెప్పి కూడా అటు టీడీపీ నేత అయితే విమర్శిస్తున్న పరిస్థితి నెలకొంది. కావాలని ఆ పోలీసుల్ని రెచ్చగొట్టే విధంగా వైసీపీ నాయకుడు జగన్ వ్యాఖ్యలు చేశారని చెప్పి టీడీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. విజయచంద్రిక, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పూర్ణ.